ఈరోజు ఫలితాలు వచ్చిన మూడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం చాలా సంతోషం. దీనికి ముఖ్య కారణం గత 2 సంవత్సరాల 9 నెలల పరిపాలనా కాలంలో ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకి నచ్చాయి. నేను కడప ఇన్ఛార్జిగా కడప స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిని బీటెక్ రవిని ఫైనలైజ్ చేసిన తర్వాత నామినేషన్ వేశారో చెప్పడం జరిగింది. ఏదైతే కడప జిల్లా వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటగా చెప్పుకుంటున్నారో ఆ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. ఆ అభ్యర్థి గెలుపుతోటనే వైఎస్ఆర్ పార్టీ పతనం కడప జిల్లా నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పని ఆ రోజు నామినేషన్ రోజు చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం బీటెక్ రవి 33 ఓట్ల మెజారిటీతో గెలవటం, మరి ఆట ఇప్పుడే మొదలైంది. డెఫినెట్గా ఏదైతే ఆ రోజు చెప్పామో కడప నుంచే వైఎస్ఆర్ పార్టీ పతనం స్టార్ట్ అవుతుందని చెప్పని దానికి అది స్టార్ట్ అయింది. గతంలో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ యొక్క నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడ్ కావచ్చు, ఆయన యొక్క ప్రవర్తన తీరు కావచ్చు, ఇవన్నీ నచ్చక ఆ రోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద నాయకులు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. మరి అదే స్ఫూర్తితోటి ఈరోజు స్థానిక సంస్థల ప్రతినిధులు జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు కౌన్సిలర్సు కార్పొరేటర్స్ ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పోరాటంలో ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోరాటంలో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం అనేది ఒక మంచి శుభపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. రాయలసీమ డెవలప్మెంట్ మరి అటు వాటర్ పరంగా కావచ్చు, అటు హార్టికల్చర్ పరంగా కావచ్చు, లేకపోతే గత కొద్ది సంవత్సరాలుగా అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, గ్రామాన జరిగిన అభివృద్ధి కావచ్చు, అన్నీ చూసిన తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులుగా పోటీ చేశారో వాళ్ళందరినీ కూడా ఏకపక్షంగా గెలిపించారు. ఇదే ఊపు రాబోయే 2019లో కూడా కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా కడప జిల్లాలో గతంలో ఎలాగైతే తెలుగుదేశం పార్టీకి ఒక గ్లోరీ ఉండిందో ఆ పూర్వోభయం మళ్ళీ రాబోతా ఉంది. రేపు ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో 2019లో కడప జిల్లా కూడా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేయబోతా ఉంది. పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ బాగా వేయబోతా ఉంది. మామూలుగా ఆడలేక మధ్యలో ఓడంటారు పాత సామెత ఉంది. ఇప్పుడు వాళ్ళు చేస్తే మాత్రం అదేదో ఇది, మేము చేస్తే ఇది ఇలాగ ఉంటుంది. ఎన్నికల్లో ఓడిన తర్వాత ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిర్గా దాన్ని ఎలక్షన్ తీసుకోలేకపోతున్నాడు. ఆయన మామూలుగా ప్రజలు ఇచ్చిన తీర్పుని అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం తప్పు. మేము గెలిస్తే డబ్బులు, ఆయన గెలిస్తేమో ఏదో చెప్పి మాట్లాడతలాగా డబ్బులు అది అదే ప్రజా నేను చెప్పేది కూడా అదే. ఎవరైతే ఒక జనరల్ పబ్లిక్ కాకుండా పబ్లిక్ చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఇచ్చిన తీర్పు ఇది, అంటే ఒక సెలెక్టివ్ ఓట్స్, 840 మంది ఓట్లలో ఇంత మెజార్టీతో మేము గెలిచాం. నాట్ ఓన్లీ కడప, కర్నూలు కావచ్చు, నెల్లూరు కావచ్చు, మూడు జిల్లాల్లో కూడా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. దీన్ని ఇప్పటికైనా ఆయన గుణపాఠంగా తీర్చుకొని ఇప్పటికైనా సరే ఒక రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీ లీడర్గా ఉండకపోతే ఇప్పుడున్న ఈ పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉండదు. ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఆయనకి దక్కే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా ఆయన వైఖరి మార్చుకోవాలని కోరుతా ఉన్నాను. కానీ మీరు అసెంబ్లీ ఇప్పుడు సరే కాదు, ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఆరోపించారు నేను మాట్లాడి నా స్థాయి నేను వాళ్ళతో పాటు దిగజార్చుకోదలుసుకోలేదు. ఎందుకంటే నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. డెఫినెట్గా నాకు ఒక ఇది ఉంది. ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో అది వాళ్ళ ఆత్మసాక్షిగా వదిలేస్తా ఉన్నాం. క్యాంపు రాజకీయాలు, డబ్బులు పెట్టారు, లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నారు, ఇవన్నీ కూడా ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఒక కుంటి సాగులు ఎత్తుక్కుంటా ఉన్నారు. ఆ కుంటి సాగులు తప్ప ఎన్నిక అనేది ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా జరిగింది. అక్కడ ఎవరైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్ల ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల మొగ్గు చూపారో అటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులు ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచులు లేకపోతే ఎవరైతే ఓట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓట్లేసి గెలిపించిన ఎన్నికది. ఇప్పుడు ఎంపీపీలు జడ్పీటీసీలు మీ పార్టీలో మారే పరిస్థితి ఉందా? అప్పుడు ఓట్లేదు కాబట్టి ఆల్రెడీ మా దగ్గర పార్టీలో చేరిన వాళ్ళే వేశారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళ పార్టీలో ఉండి మాకు వేయలేదు. ఆల్రెడీ వాళ్ళ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళే ఈరోజు ఓట్లేశారు. ఓకే, లేకపోతే ఇంకోటి కూడా ఇప్పుడు ఆల్రెడీ చూశారు. ఇప్పుడు మొన్న మొత్తం 9 స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి 9 జిల్లాల్లో. 9 జిల్లాల్లో కనీసం ఒక్కటంటే ఒకటి వాళ్ళు గెలవలేకపోయారు. కొన్ని జిల్లాల్లో అసలు పోటీ కూడా పెట్టలేకపోయారు. వాళ్ళు కూడా ఈరోజు దమ్ము గురించి రాజకీయం గురించి మాట్లాడతలాగా ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే ఆయన కంచుకోవడం చెప్పుకుంటాడో కడప జిల్లాలో ముందు ఆయన రాజకీయం స్టార్ట్ చేసుకోమనండి. ఇంతవరకు వైఎస్ కుటుంబానికి కడప జిల్లాలో ఓటమి లేదని విర్రవీగేవాళ్ళు. వైజాగ్లో విజయమ్మ వాళ్ళ పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఎంపీగా పోటీ చేస్తే అక్కడ ఓడిపోయారు.
ఈరోజు కడప జిల్లాలో వాళ్ళ సొంత బాబాయ్ మరి ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తే కడప జిల్లాలో వైఎస్ కుటుంబం ఓడిపోయింది. దాని గురించి వాళ్ళు సిగ్గుపడాలి, దాని గురించి వాళ్ళు రివ్యూ చేసుకోవాలి, ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించుకోవాలి. వాళ్ళు అది వదిలేసి ఊరక డబ్బులు పెట్టారు లేకపోతే ఏదో క్యాంపు రాజకీయాలు చేశారు అయ్యి మాట్లాడితే అది వాళ్ళ విధులు అర్థం కావట్లేదు. అడిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సీఎం గారు సొంత కాన్స్టిట్యూన్సీ గెలిచారు కదా, అప్పుడు లేని సిగ్గుపడి వచ్చింది కాదు. ఇప్పుడు 2014 ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు, ఈ రాష్ట్రానికి ఎవరు నాయకత్వం కావాలి, చంద్రబాబు నాయుడు గారు కరెక్టా జగన్మోహన్ రెడ్డి కరెక్టా అని ప్రజలు తీర్పు కోరినప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఆయన అనుభవం, ఆయన సీనియారిటీ పనికొస్తుందని చెప్పి ఆయనకి ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి చేశారు. ఒక కాన్స్టిట్యూన్సీ ఓడిపోయారు, ఒక కాన్స్టిట్యూన్సీ గెలిచారనేది కాదు, ఓవరాల్గా ముఖ్యమంత్రిగా ఆయన అనుకున్నారు. మరి ఈరోజు 9 జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఒక్కటంటే ఒక్కటి నువ్వు గెలవలేదు, 6 జిల్లాల్లో నువ్వు పోటీ పెట్టలేదు, 3 జిల్లాలో పోటీ పెడితే 3 జిల్లాలు ఓడిపోయావు. ఇంక ఎందుకంటే నీకు ఏమి యాసిడ్ టెస్ట్ కావాలి? వైఎస్ఆర్ పార్టీకి ప్రజాదరణ లేదు, ప్రజల మద్దతులో చెప్పడానికి ఎందుకంటే ఆదరణ ఏం కావాలి రుజువు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన జ్ఞానం తెచ్చుకొని ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడుగా ఎందుకంటున్నానంటే అనేది గతంలో కూడా చాలామంది ప్రతిపక్ష నాయకులు పనిచేశారు, వాళ్ళ నాన్నగారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉంటారంటే రాజకీయం చేసినప్పుడు రాజకీయం చేస్తారు, ఏదైనా క్లిష్ట సమయం వచ్చినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఫీల్ అవుతారు. రిపబ్లిక్ డే రోజు దేశమంతా రెడ్ అలర్ట్ ఉంటే వైజాగ్ వచ్చి నేను ధర్నా చేస్తానంటావు, నెక్స్ట్ డే మార్నింగ్ పార్టీషిప్ సమ్మిట్ దేశ విదేశాల నుంచి వేల మంది ప్రతినిధులు వచ్చి ఒక పెద్ద ఈవెంట్ జరగబోతా ఉంటే దాన్ని పాడు చేయాలని అక్కడికి వచ్చావు. అక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్లో ఒక బాధ్యత గల ఒక ఏసీపీ ఇట్లా పర్మిషన్ లేదు మీకు రెడ్ అలర్ట్ ఉంది అని అడ్డుకుంటే దాని మీద ఏం మాట్లాడావు నువ్వు? నేను ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి చేతులేస్తావా, నీ సంగతి చూస్తాను నేను, రేపు నీకు పెన్షన్ ఇవ్వను. ఆ ఏసీపీ నిజాయితీగల అధికారి కాబట్టి ఒక ఫిషర్మన్ ఆ ఏసీపీ అన్నాడు, సార్ మీరు ఏమన్నా చేసుకోండి, నన్ను ఏమైనా చేయండి, నేను రూల్స్ పాటిస్తానని చెప్తే అప్పుడు తలంచుకుని ఎండుకొచ్చాడు. అలాగే మన బస్సు యాక్సిడెంట్ అయింది, బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక జిల్లా కలెక్టర్ మీద ఏ విధంగా నువ్వు ప్రవర్తించావు, జైల్లో పెడతానంటావా? దివాకర్ ట్రావెల్స్ ఏమైనా ఫస్ట్ మొన్న ట్రావెల్ స్టార్ట్ అయిందా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా దివాకర్ ట్రావెల్స్ లేదా? అప్పుడు యాక్సిడెంట్లు కాలేదా? అప్పుడు కూడా అందరూ కలెక్టర్కి వెళ్ళి అరెస్ట్ చేస్తాను, జైల్లో పెడతాను చెప్పారా మీరు? అంటే నీ వైఖరి ఏంటి, నువ్వు ఎలా బిహేవ్ చేస్తాను, ఒక ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నావు అని ప్రజలు గమనిస్తామన్నారు. అందుకే ఇటువంటి రిజల్ట్స్ వస్తామన్నాయి. ఇప్పటికైనా నువ్వు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు వచ్చి ఆ మానసిక స్థితిని సరిచేసుకొని ఒక బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ప్రజలు కనీసం గుర్తిస్తారు నేను ప్రతిపక్ష నాయకుడిగా.